జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాలాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏది గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది అఖండ భారతదేశం. ప్రపంచానికి అద్దం లాంటిది. ఇక్కడ వివిధ భాషలు, వివిధ సాంప్రదాయాలు, వివిధ ధార్మిక పద్ధతులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, అనేక ఆచారాలు కొలువు తీరి ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, కుల, మత, ప్రాంత, భాషాభేదాలు లేకుండా కలిసి ఉండే దేశం మన భారతదేశం. దేశానికి కష్టం వస్తే స్పందించే సైనికులకు తెలిసింది ఒక్కటే, మన దేశం, మన భారతీయులు, మన జన్మభూమి మాత్రమే. అలాగే మన జాతీయ గీతం జనగణమనని గౌరవించడం, మన దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ప్రజలు, మనమందరం ఒక్కటే అని ఎల్లప్పుడూ చాటుతుంది మన జాతీయ గీతం. గీతం ఉద్దేశం సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి ప్రబోధం. శాంతియుతమైన మన దేశంలో కొందరు స్వార్థపరులు, సంస్థలు స్వార్థంతో దేశ ప్రజల ధన మాన ప్రాణాలను హరించి సాంకేతిక భంగం కలిగిస్తున్నారు. ఈ దుర్మార్గాలను అంతం చేయడానికి ఒక శక్తి ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూనే ఉంటుంది. అదే అందరూ బాగున్నారా? పిల్లలు టైంకి భోజనం అది చేస్తున్నారా? అలాగే. లేదు లేదు, నేను ఇంకో 4 రోజులు ఉండాలి. డాడీ, డాడీ ఒక్క నిమిషం. ఏమైందమ్మా? డాడీ ఒక్క నిమిషం. డాడీ ఏమైందమ్మా? అర్జెంట్గా మనం ఇండియాకి బయలుదేరాలి డాడీ. ఎందుకమ్మా? డాడీ ప్లీజ్ డాడీ, మనం వెళ్ళి తీరాలి. కార్ యాక్సిడెంట్ లో మన ఐశ్వర్య చనిపోయిందట డాడీ. ఏంటమ్మా నువ్వు చెప్తోంది? ఏంటి బావగారు ఇది? ఏంటి బావగారు ఈ అన్యాయం? చూసారా, మన ఐశ్వర్య అన్యాయంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఏం చేద్దాం బావగారు? అన్యాయంగా మనల్ని అతన్ని వదిలి వెళ్ళిపోయింది బావగారు. వదిలి వెళ్ళిపోయింది. మన కుటుంబం బాగుండాలని చెప్పి దైవ దర్శనం చేసుకొస్తానని గుడికి వెళ్ళింది బావగారు. వెళ్ళి తండ్రి వెళ్ళమని నేనే చెప్పాను. వెళ్ళి తను యాక్సిడెంట్ జరిగింది బావగారు. డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు, ఆయన కాపాడుకోలేకపోయా. రావే రావే అనేదానివి. నేను వస్తానని నీకు చెప్పాను కదా,
వచ్చేలోపే వెళ్ళిపోయావా? కానివ్వండి కానివ్వండి, టైం అవుతుంది, జరగాల్సింది చూడండి. న్యాయం కోసం పోరాటం, న్యాయం కావాలి. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. స్టాప్ స్టాప్. న్యాయం కోసం పోరాటం. ఎవరు గొడవ చేయొద్దు, మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం. చూడండి సార్, మా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మేము అభిమానించే శ్రీనివాస మూర్తి గారు ఎక్కడ ఉన్నారో తెలియాలి. చూడండి, మీకన్నా బాధ్యతలు మా డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉన్నాయి, మేమే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మీరందరూ ఏం చేస్తున్నారో మాకు బాగా తెలుసు సార్. చూడండి, మీరు ఇలా స్ట్రైక్ చేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కానే కాదు. ఈ ప్రాంతానికే పెద్ద మనిషి కనిపించడం లేదు, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు. మీలాంటి బాధ్యత లేని ఆఫీసర్ వల్ల ఏం కాదు సార్. అందుకే వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించండి సార్. నా మాట వినండి, కేసును సిబిఐకి అప్పగించడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు, అది మా చేతుల్లో లేదు. చేతులు జోడించి వేడుకుంటున్నాను, మా శ్రీనివాస మూర్తి గారు ఎక్కడున్నారో దయచేసి తెలుసుకోండి. చూడండి, మీరంతా ఇలా స్ట్రైక్ చేయడం వల్ల సమస్య సాల్వ్ కాదు, కాస్త అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడున్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సార్, మాకు న్యాయం జరగకపోతే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం. సార్ సార్, శ్రీనివాస మూర్తి గారి గురించి చావడానికి కూడా సిద్ధపడుతున్నారు, అంతగా ఏం చేశారు సార్ ఆయన? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. గుండెపోటుతో బాధపడుతున్న ఎంతో మందికి ఫ్రీగా వాళ్ళందరికీ ఆపరేషన్స్ చేయించిన దేవుడు ఆయన. ఒక్కరే కాదు మేడం, శ్రీనివాస మూర్తి గారి కోసం మేమందరం చావడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాస మూర్తి గారి గురించి వీళ్ళందరూ ధర్నాకి దిగారు. వీళ్ళంతా కూడా కేసుని సిబిఐకి అప్పగించాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ఆగ్రహ ఆవేశాలతో ఇక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ వివాదం ఉధృతంగా మారకముందే గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. సార్, సీఎం గారు ఫోన్ చేస్తున్నారు. నమస్కారం సార్. ఏంటయ్యా సిటీలో గందరగోళం ఏంటి, అసలు ఏం చేస్తున్నావు? సార్, అదంతా క్లియర్ చేసే పనిలో ఉన్నాను సార్. ఏం చేయాలనుకున్నా త్వరగా చేయి సార్. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. ఏం చేస్తావో నాకు తెలియదు, గొడవలు ఎక్కువ కాకుండా త్వరగా క్లియర్ చేయి సార్. మీరేం టెన్షన్ పడకండి సార్, త్వరలోనే అన్ని క్లియర్ చేసేస్తాను సార్. ఓకే సార్. సరే సరే. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. ఓ నమస్కారం, రండి కూర్చోండి. ఊళ్ళో జరుగుతున్న స్ట్రైక్ గురించే మాట్లాడుతున్నా. సీఎం గారు ఫోన్లో ఒకటే వాయించేస్తున్నారు, ఈ ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ చేయమని అడుగుతున్నారు నన్ను. చూడండి సార్, నేను ఈ సిటీకి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను, మీరిలా ఊరికే కూర్చుంటే లాభం లేదు. జనం అంతా భయపడుతున్నారు, రేపు ఇది ఇండియా లెవెల్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టేట్ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు, అసలు మీరేం చేస్తున్నారు సార్? నాకు తెలుసులే ఊరుకోవయ్యా, ఇది వరకు ఇలాంటి కేసును లైట్ గా తీసుకోవటం వల్లనే కదా ఈ స్టేట్ మొత్తం అట్టుడికిపోయి ఆఖరికి ప్రభుత్వం కూడా పడిపోయిందయ్యా. అది కాదు సార్, జనం ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పమంటున్నారు కదా, ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పండి, జనం కాస్త శాంతిస్తారు సార్. అది కాదయ్యా జనార్దన్, ప్రతి కేసును సిబిఐ సిబిఐ అంటూ అప్పగిస్తూ పోతే మన పోలీసు వ్యవస్థపై మనకే నమ్మకం లేదని మనం ఒప్పుకున్నట్ట కాదా? చూడండి సార్, ఇప్పటికే జనానికి పోలీసుల మీద పూర్తిగా నమ్మకం పోయింది. మనం ఈ కేసుని పోలీసులకే వదిలేస్తే గనక ఓటు వేసి గెలిపించిన జనం చీతూ అంటూ ఊసి రాజీనామా చేసేదాకా వదలరు. ప్లీజ్ సార్, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, త్వరగా ఏదోటి చేస్తే మంచిది. పైగా వచ్చే నెల మన సీఎం గారు ఈ సిటీలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు, అక్కడికే జనం ఎవరు రారు. జనం సంగతి పక్కన పెట్టండి, మనకే ఎంట్రీ కూడా ఉండదు. కాస్త పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ చేయవయ్యా. సరే సార్. మిస్టర్ దినేష్ రెడ్డి, మన సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మన స్టేషన్కి ఈరోజే ఒక మిస్సింగ్ కేసు ట్రాన్స్ఫర్ అయి వచ్చింది సార్. ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్గా వస్తోంది. స్వయంగా హోమ్ మినిస్టర్ గారే ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి బదులుగా మన మీద నమ్మకం ఉంచి మన డిపార్ట్మెంట్కి అప్పగించారు. ఒకసారి ఆ ఫైల్ ఇలా ఇవ్వండి సార్, ఎలాంటి కేసులు హ్యాండిల్ చేశాను. ఈ నీలకంఠాన్ని ఎదిరించిన వారికి చావు తప్ప మరో ఆప్షన్ లేదు. కెన్ ఐ టేక్ సమ్ వాటర్ సార్? ప్లీజ్ తీసుకోండి. సార్, హార్ట్లో ప్రాబ్లంగా ఉంది, టెన్షన్ తీసుకోవద్దని డాక్టర్స్ చెప్పారు సార్. ఈ కేసు నేను హ్యాండిల్ చేయలేను, వేరే ఎవరికైనా అప్పగించను సార్.
ఈ కేసు గురించి మీకు పూర్తిగా తెలుసు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో మీకు తెలుసా సార్? ఎవరైతే మనకేంటి, మన దగ్గర పవర్ ఉంది, ఫోర్స్ ఉంది సార్. మీకు ప్రముఖ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శంకర శాస్త్రి గారు చనిపోవడం గుర్తుందా సార్? గుర్తుంది, అగ్ని ప్రమాదంలో పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా. అది ప్రపంచ దృష్టిలో సార్, కానీ అసలు కథ వేరే ఉంది. ఎవరు బాబు నువ్వు? నమస్కారం శాస్త్రి గారు, నా పేరు నీలకంఠం అంటారండి. ఈరోజు మీ అందరికీ సెలవు, వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ నీకు పనేంటి బాబు? ఈ ప్లేస్ మాకు కావాలని మా కుర్రాళ్ళొచ్చి అడిగారంట కదా. నేనివ్వడం కుదరదని చెప్పాను కదా, అందుకే నేనే వచ్చాను శాస్త్రి గారు. చూడు బాబు, ఇది మా పూర్వీకుల ఆస్తి బాబు. ఈ స్థలంలో నృత్య పరంపరని కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ కళామందిరం మా అందరి పాలిట దేవాలయం. దయచేసి ఈ స్థలాన్ని వదిలేయండి బాబు. కరెక్ట్ శాస్త్రి గారు, నేను అందరికీ ఉపయోగపడాలని చెప్పి దేవాలయం లాంటి ఈ ప్లేస్లో ఓ పెద్ద మాల్ నిర్మించాలనుకుంటున్నా. దానికెంత ఖర్చు అయితే నేను అంతిస్తాను శాస్త్రి గారు. పాపం వయసుకొచ్చిన కూతురుంది చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉందో. ఈ భరతనాట్యాన్ని నమ్ముకొని తన సుఖ సంతోషాలని ఎందుకు నాశనం చేస్తారు శాస్త్రి గారు? ఈ చేతులు దేవుని ముందు తప్ప ఎవరి ముందు జోడించలేదు. చేతులు జోడించి వేడుకుంటున్నా, మీ కాళ్ళు పట్టుకుంటాను శాస్త్రి. దయచేసి నా కూతుర్ని విడిచిపెట్టండి, వదిలేయండి. నాకిప్పుడు కావాల్సింది మీరు చేతులు జోడించడం కాదు, ఈ చేతులతో ఒకే ఒక సంతకం అంతే. ఏమండి, మన అమ్మాయి కన్నా ముఖ్యమైనది ఏమీ లేదండి, సంతకం చేయండి. చేస్తారా? తీసుకురారా. అమ్మ తల్లి కావ్య, అయ్యో చాలా థ్యాంక్స్ శాస్త్రి. అమ్మ కావ్య, కావ్య అమ్మ తల్లి, అయ్యయ్యో ఏమండి. అయ్యిందా? చూడు శాస్త్రి, నా కొడుకు మీ అమ్మాయితో ఇప్పుడే శోభనం పూర్తి చేసుకున్నాడు, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తాడులే, సంతోషంగా ఉంటుంది. దుర్మార్గుడా, లౌకిక సుఖ సంతోషాలని విడిచిపెట్టి సన్యాసి దీక్ష స్వీకరించి స్వయంగా తనని తాను దుర్గాదేవికి అర్పించుకుందిరా నా కూతురు. అటువంటి నా కూతుర్ని మహిళపరిచారు కదరా. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ దుర్గామాత ఏదో ఓ రూపంలో వచ్చి మీ అందరినీ సర్వనాశనం చేస్తుందిరా. నీకున్న జనబలం, ధనబలం, అధికారం ఏది నిన్ను కాపాడలేదురా. సర్వనాశనమైపోతారా, సర్వనాశనమైపోతారా, సర్వనాశనమైపోతారు. ఊడిత కూడా మిగులొద్దు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మశ్రీ బిరుదాంకితుడు శంకర శాస్త్రి తన కుటుంబంతో సహా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుర్మరణం చెందారు. బ్యాడ్ న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పండి. ఇలాంటి ఎన్నో కేసుల్ని చిన్న క్లూ కూడా దొరకకుండా పూర్తిగా క్లియర్ చేశారు సార్. వాడికి ఉన్న పొలిటికల్ పవర్తో రౌడీజంతో సిటీనే ఒక ఆట ఆడుకున్నాడు సార్ ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శంకర్. ఈ కేసుని తనే డీల్ చేస్తానని విత్ ప్రూఫ్స్తో పాటు పర్మిషన్ అడిగాడు సార్. దాంతో విత్ ఫోర్స్ నేను ఓకే అని చెప్పాను సార్. బట్ మార్నింగ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. అది యాక్సిడెంట్ అలాగే మర్డర్ అని ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు సార్. ఒక క్రిమినల్ని ఎదిరించి నిలబడే దీటైన ఆఫీసర్, అలాంటి క్రిమినల్స్ను ఎదిరించి పరుగులు పెట్టించగల మగాడు మన డిపార్ట్మెంట్లో ఎవరూ లేరా ఏంటి? మగాడు ఉన్నాడో లేదో తెలియదు సార్, బట్ ఒక లేడీ ఆఫీసర్ అయితే ఉన్నారు సార్. తను 2018 ఐపీఎస్ ఎగ్జామ్ లో టాపర్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ ఆఫీసర్. అది కాదయ్యా,
మీలాంటి సీనియర్సే వాడితో పెట్టుకోలేక పారిపోతున్నారు. అలాంటిది ఒక ఆడపిల్ల తనేం చేయగలదయ్యా? సార్, ఈ దేశపు గడ్డ మీద ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఇలా ఎందరో వీరనారులు పుట్టిన దేశం సార్ మనది. అంతేకాదు సార్, మేజర్ సురేంద్రనాథ్ గారి కూతురు సార్ తను. ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో వందల మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి దేశాన్ని కాపాడారే ఆ మేజర్ సురేంద్రనాథ్ కూతురా తను? అవును సార్, ఝాన్సీ ఐపీఎస్. వైట్ కాలర్ క్రిమినల్స్ అయినా, ఖాదీ క్రిమినల్స్ అయినా, అండర్ వరల్డ్ క్రిమినల్స్ అయినా సరే ఎలాంటి వాళ్ళనైనా వెంటాడి వేటాడుతుంది సార్. టైగర్, టైగర్ సార్ తను. వెరీ ఫైన్, కాల్ హర్. పోలీస్ పవరే చూడు, రాకెట్ కంటే స్పీడు, కాకి అడ్రస్ అంటే ఝాన్సీ. కల్లాస్ అందరు కల్లాస్, రౌడీ షీటర్ కల్లాస్, కన్నే పట్టిందంటే మంటాష్. This is Jansi IPS, sir. ఒక మేజర్ కూతురు ఎలా ఉండాలో అలాగే ఉన్నావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇదొక క్రిటికల్ కేస్, దీన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవేమో చూడు. ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ దిస్ కేస్ సార్. You know, he is very dangerous and most powerful. Mana police l power emana takkuva sir? Ee desamlo mana state police ante oka talk undi, craze undi. Vonti meda uniform, body lo power undi sir. Criminals ki terror puttinchadaniki chetilo gun andulo bullets unte chalu. కసిగా ఒక్కసారి షూట్ చేశావంటే రాక్షస సామ్రాజ్యపు కిరీటాన్ని ధరించిన రారాజు ఎవడైనా బుల్లెట్ దించి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను సార్. బట్ వన్ కండిషన్ సార్. ఏంటది? నేను ఈ కేసు టేకప్ చేశాక ఎలాంటి ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ప్రెషర్స్, డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండకూడదు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో సార్. ఈ కేసుకి సంబంధించి నేను ఎవరిని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేసినా ఎందుకు ఏంటి అని ఎవరు ప్రశ్నించకూడదు. అటువంటి ప్రెజర్స్ ఏవి ఈ కేసులో నీకు ఉండవమ్మా. మన డిపార్ట్మెంట్ నుంచి నీకు ఫుల్ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఝాన్సీ ఇది? నీకు కొంచెం కూడా బాధ్యతే లేదు? నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా, అంతా నా తలరాత. ఏంటి మమ్మీ, ఏమైంది? అది కాదురా, చూడు, పెళ్లి చేసుకోవే అని చెప్తుంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలమ్మా అన్నావు. సరే అన్నాను. ఆ తర్వాత ఐపీఎస్ కావాలన్నావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నావు. చూడు, నేను పట్టుబట్టాను గనక నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ పెళ్లి చేసుకోవే అంటే నా మాటే వినిపించుకోవేంటమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు. అరే కార్తీక్. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు బాబు? నేను చాలా బాగున్నాను. చల్లగా ఉండు, నీకు నూరేళ్ళ ఆయుష్ బాబు. ఇందాకటి నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నావు, లోపలికి రా. హాయ్. ఏయ్, ఏమైంది? అరే ఏంటి ఇంత డల్గా ఉన్నా? సరే ఇలా రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. రా ఝాన్సీ. వాట్స్ రాంగ్ విత్ యూ? ఝాన్సీ, త్వరలో మన పెళ్ళి, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. యునో, మన పెళ్లిలో ఎలాంటి లోటు రాకూడదని మొత్తం అంతా కాంట్రాక్ట్కి ఇచ్చేశాను. ఒక మిస్సింగ్ కేసుని హ్యాండిల్ చేయడానికి డిపార్ట్మెంట్ నా మీద నమ్మకం ఉంచి ఒక కేసు అప్పగించింది కార్తీక్. నేను ఒప్పుకున్నాను.
మళ్ళీ పెళ్లిని పోస్ట్ పోన్ చేయాలంటే నాకేదోలా ఉంది. సారీ. ఏంటి మొత్తం, నేను చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా? కేవలం పార్కు, థియేటరు, పబ్ క్లబ్ సినిమా అంటూ తిరిగే ఈ జనరేషన్లో కూడా డ్యూటీ కోసం నీ పర్సనల్ లైఫ్ని, ఆఖరికి పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేస్తున్న నేను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీలాంటి అమ్మాయిని పొందాలి అంటే నాకు నిజంగా అదృష్టం ఉండాలి. నేను వెయిట్ చేస్తానా. లవ్ యూ కార్తీక్. కార్తీక్, కార్తీక్ కాఫీ. ఆంటీ పిలుస్తున్నారు, పద వెళ్దాం. ఆంటీ కాఫీ తీసుకో బాబు. అయ్యో ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ, ఇంకేంటి ఆంటీ, ఏంటి విశేషాలు? అయితే నా కూతురు నిన్ను ఒప్పించేసిందన్నమాట. ఆంటీ ఒక మాట చెప్తాను వినండి, నాకు ఈ పెళ్లి కంటే ఝాన్సీ ఈ సొసైటీకి చేసే మంచి చూడాలన్నదే నా ఆశ. ఆంటీ పెళ్లి ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఝాన్సీని ఒక ఆఫీసర్గా తనని నమ్మి తనకి ఈ కేసు అప్పగించారు అంటే దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. ఆంటీ తన కోసం 3 మంత్స్ ఏంటంటే 3 యుగాలైనా వెయిట్ చేస్తాను. చూసావా మమ్మీ, నా వుడ్ బి ఇప్పటికైనా ఒప్పుకుంటావా? చూడమ్మా, పిల్లలు ఏది సాధించినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే సంతోషంగానే ఉంటుందమ్మా. అలాగే నేను కూడా. మరింకేంటి, ఆంటీ కూడా ఒప్పుకున్నారు, నువ్వు హ్యాపీగా వెళ్ళి కేసుని సాల్వ్ చేసరా. వర్క్ అవ్వగానే త్వరగా వచ్చేయమ్మా. బాయ్ ఝాన్సీ, హ్యాపీ జర్నీ, టేక్ కేర్. బాయ్ అమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నేరుగా వెళ్ళిపోతున్నావు? ఆడపిల్లకి అంత స్పీడ్ ఉండకూడదు. ఆడపిల్లలు ఇదిగో ఇలా వినయంగా వెయిట్ చేయాలి. వెళ్ళి కూర్చో, కూర్చోమని చెప్పానుగా, వెళ్ళి కూర్చో. వస్తున్నాను సార్. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్న లెగ్ పీస్ బాగాలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. ఓకే ఓకే, పట్రా. ఎస్, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? ఝాన్సీ ఐపీఎస్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నమస్తే మేడం. సారీ మేడం, ప్లీజ్ మేడం, రండి మేడం, కూర్చోండి. ఆ నీలకంఠ ఫైల్ తీసుకురా. ఏంటి మేడం, నీలకంఠ ఫైలా? అదే ఫైల్. ఓకే. ఎఫ్ఐఆర్ రాసింది ఎవరు? నేనే మేడం. మీరు ఎన్నేళ్ళుగా సర్వీస్ లో ఉన్నారు? 15 ఇయర్స్ గా మేడం. ఇది మొత్తం ఖాళీగా ఉంది మేడం. అది ఆ నీలకంఠం గురించి జనం ఏదైనా చెప్తేనే కదా మేడం నోట్ చేయడానికి. ఆ నీలకంఠం ఏ చెప్తే అదే రాసుకోవాలి మేడం. అతని ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఇక్కడ జనానికి లేదు మేడం. చివరికి ఆఫీసర్లు కూడా మేడం. లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కానీ ఈ సిటీలో ఆ నీలకంఠ చేతిలో ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, లేదా మర్డర్ అవుతారు, లేదా మిస్ అవుతారు. వాడు పొలిటికలీ చాలా పవర్ఫుల్ మేడం. ఇక రౌడీయిజంలో రాక్షసుడు మేడం. రౌడీలకు, రాజకీయ నాయకులకు సలాం చేయడానికి తలెత్తడం మాత్రమే చేస్తూ అలా జీవితాంతం తలదించుకుని బతకడం మంచిది కాదు. మనం పోలీసులు తల ఎత్తుకుని బతకాలి. శాంతి భద్రతల్ని కాపాడమే మన ధ్యేయం కావాలి. సార్, ముందు మేడం కి, మేడం సిబిఐ ఆఫీసర్. నీ పేరేంటమ్మా? శ్వేత మేడం. ఏమైంది మేడం? నేను విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను మేడం. పెళ్లి చేసుకుంటానని అబద్ధ ప్రమాణాలు చేసి నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం. ఈ కేసుని వెంటనే క్లియర్ చేయండి. Yes madam. Hey. Yes madam. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటే న్యాయం జరుగుతుందని జనం ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ కష్టం తెలుసుకుని న్యాయం చేయడానికి బదులు వాళ్ళని ఎగతాళి చేస్తున్నావేంటి? సిగ్గులేదా నీకు? మరోసారి ఇది రిపీట్ అయిందంటే ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. సారీ మేడం. బి కేర్ఫుల్ మేడం. స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఓకే మేడం. ఇతను రాహుల్ రిపోర్టింగ్ మేడం. శంకర్ రిపోర్టింగ్ మేడం.
అప్పగించారు. గవర్నమెంట్ దీన్ని రాజకీయం చేయాలని చూస్తోందా? మేడం, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారేమని తెలిసిందా? త్వరలోనే మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. మీ అందరి కోఆపరేషన్ మాకిప్పుడు కావాలి. థ్యాంక్ యూ. మేడం, మీకు సపరేట్ గెస్ట్ హౌస్, ఆఫీసు అరేంజ్ చేశారు మేడం. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే. నమస్తే మేడం. నా పేరు వెంకటేష్. శ్రీనివాస్మూర్తి గారి మేనేజర్ మేడం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంది ఎవరు? మా డ్రైవర్ మేడం, రామయ్య. ఒక్క నిమిషం మేడం, పిలుస్తాను. రామయ్య. నమస్తే మేడం. నా పేరు రామయ్య, శ్రీనివాస్మూర్తి గారి కార్ డ్రైవర్ని. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి అయ్యగారిని, సౌందర్య మేడంని పికప్ చేసుకున్న తర్వాత ఐశ్వర్య మేడం చనిపోతే చూడటానికి వెళ్ళాం మేడం. అంత్యక్రియలు ముగిశాక నీలకంఠ గారు అయ్యగారిని డ్రాప్ చేస్తారని చెప్పారు. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను మేడం. ఆ తర్వాత వారి ఇంటికి ఏమైనా వచ్చారా? లేదు మేడం. పోనీ ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ కూడా చేయలేదు మేడం. మీరేమైనా తనకి ఫోన్ చేశారా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, బట్ స్విచ్ ఆఫ్లో ఉంది. వారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు మేడం, దేవుళ్ళు అంటే మనిషి, వారికి శత్రువులు అంటూ ఎవరూ లేరు. ఐశ్వర్య పెళ్లికి సంబంధించిన వీడియో ఆల్బమ్, సీడీలు ఏమైనా ఉన్నాయా? సీడీ ఉంది మేడం, తీసుకొస్తాను. ఓకే. ఒక నిమిషం మేడం. ఓకే, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సి వస్తే కాల్ చేస్తాను. ఓకే మేడం. నమస్కారం. నమస్కారం. ఏం అన్యాయం మేడం, ఈ ఇంటి పెద్దమ్మాయి ఐశ్వర్య యాక్సిడెంట్లో చనిపోయింది. తన చావుకు వెళ్లిన అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు, వాళ్ళ కుటుంబం కనపడటం లేదు మేడం. ఈ కేసు మీకు అప్పగించారని టీవీలో చెప్పారు, అందుకే వచ్చాం మేడం. వీలైనంత త్వరగా వాళ్ళ జాడ కనుక్కోండి మేడం. తప్పకుండా, నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. హాయ్ డార్లింగ్. హాయ్ స్వీట్ హార్ట్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి కూర్చున్నాను. అవును, ఎలా ఉంది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? నైస్ కార్తీక్, సూపర్ లొకేషన్, సూపర్ వెదర్. సూపర్ వెదరా? నేను రానా? ఎందుకు? అదే, హెల్ప్ చేయటానికి. ఏయ్ దొంగ, నువ్వేం హెల్ప్ చేస్తావు చెప్పు. రెండు చేతులున్నాయి, ఏదో ఒకటి చేస్తా. స్నానం చేయిస్తాను, డ్రెస్ రెడీ చేస్తాను, మేకప్ వేస్తాను, అంతేకాదు. ఏయ్ స్టాప్ స్టాప్ స్టాప్, నిన్ను వదిలేస్తే ఫోన్లోనే శోభనం చేసేలా ఉన్నావు. ఛాన్స్ ఇచ్చి చూడు, ఇంకా ఏమేం చేస్తానో చెప్తానా. నేను ఐపీఎస్ కంప్లీట్ చేసింది, ఐపీఎల్ టీమ్ రెడీ చేయడానికి కాదు. జన్మజన్మలకి ఎదురు చూస్తానని చెప్పావు, ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నావా? అదేం లేదు ఝాన్సీ, అంటే సూపర్ వెదర్ అన్నావు కదా, అందుకే మూడ్ చేంజ్ అయింది. అయ్యో స్వామి, నువ్వు నా మూడ్ పాడు చేయకు. రేపు నాకు చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, వదిలేస్తే నువ్వు రాత్రంతా మాట్లాడుతూనే ఉంటావు. ఓకే, బాయ్ 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 బాయ్. ఏయ్ త్వరగా కట్ చేయండి, లేకపోతే కేక్ మెల్ట్ అయిపోతుంది. ఏ మేడం వచ్చారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గీత, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. గుడ్ లక్. సారీ కాస్త లేట్ అయింది. హ్యాపీ బర్త్డే టు యూ. మా బాస్ నీలకంఠం గారి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను చూడు, నీ ఎంత చూస్తాను. మీరు వెళ్ళి హ్యాపీగా పార్టీ చేసుకోండి, నేను వీడి పార్ట్స్ విరగొడతా. She's fierce, she's terror, Jansi. She's power, she's fierce, she's terror, Jansi. Jansi, 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 Jansi.
గేట్ ఓపెన్ చెయ్యి. ఏ ఎవరు నువ్వు? మేడం వచ్చారు, ముందు గేట్ ఓపెన్ చెయ్యి. పర్మిషన్ ఉన్నా? నీలకంఠం గారిని కలవాలి, గేట్ ఓపెన్ చెయ్యి. నీలకంఠం గారి పోస్టర్లో రోడ్డు మీద చాలా ఉంటాయి, వెళ్ళి చూసుకోండాయా. బావాయా మేడం, ఎంత చెప్పినా గేట్ ఓపెన్ చేయను అంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, యూ ఏ నీకు చెప్తే అర్థం కాదా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ మేడం పిలుస్తున్నారు, రా. పైట సెట్ చేసుకో. తను డెమ్ అండ్ డెఫ్, మీరు చెప్పేదేం వినపడదు. తనకి మాటలు కూడా రావు. ఎవరు మీరు? ఏం కావాలి? నీలకంఠం గారిని కలవాలి. ఒక్క నిమిషం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుఖం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ జాన్సీ ఐపీఎస్. ఓ, పోలీస్. రెగ్యులర్గా బొకేలు తీసుకుని బ్లెస్సింగ్స్ కోసం వస్తుంటారు, పండగలు వచ్చినప్పుడు చందాల కోసం వస్తుంటారు, అంతేకాదు రికమెండేషన్ చేయండి ప్లీజ్ సార్ అని వస్తుంటారు. మీరెందుకు వచ్చినట్టు? మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వాట్? నన్ను ఎంక్వైరీ చేస్తావా? ఎవరైనా నా ఇంట్లోకి రావాలంటే ముందుగా వాళ్లకు నా పర్మిషన్ కావాలి, అలాగే నేను నీకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చేస్తే చెప్తానా? బ్యాడ్ టైం వస్తే ఎవరు ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు, వస్తున్నానని ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయక్కర్లేదు. మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటే మీ గౌరవం పోతుందని నేనే ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, వచ్చిన విషయం. ఆ విషయానికే వస్తున్నాను. శ్రీనివాస్ మూర్తి మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. వాట్? శ్రీనివాసమూర్తి గారు మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది నేనే. తను ఎక్కడున్నారో తెలుసుకోకుండా నా దగ్గరకు వచ్చారంటే నాకేంటి సంబంధం? యూఆర్ రైట్ సార్, మీ రిలేషన్ అయిన కారణంగానే తను మిస్ అయ్యారు. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్, శ్రీనివాస్ మూర్తి గారికి అసలు శత్రువులే లేరు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అదే రోజు వారి రెండో అమ్మాయి మిస్ అయింది. ఆ విషయాన్ని కంప్లైంట్లో మీరు మెన్షన్ చేయలేదు. వాట్ డు యు మీన్? దేశంలో ఎవరు మిస్ అయింది? నేనేనా రెస్పాన్సిబుల్? నేనెవరో తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి రాజకీయ గౌరవం వద్దు అనుకుని వదిలేశారు. వద్దనుకుని కాదు, మీ గూండాయిజం వల్ల పార్టీ గౌరవం దెబ్బతింటోందని గేట్ పాస్ ఇచ్చి పంపారు. నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ని
చాలా మందిని చూశాను. ఇప్పటిదాకా మీరు చందాలు తీసుకున్న పోలీసుల్ని మాత్రమే చూసుంటారు, అలాగే తల వంచి సలాం కొట్టే పోలీసుల్ని చూసుంటారు. బట్ ఈ జాన్సన్ లెక్కే వేరు. 24/7 ఆన్ డ్యూటీ. మా నాన్నగారు దేశంలోకి వచ్చే టెర్రరిస్టుల్ని మట్టి కరిపించారు. నేను దేశంలో పాతుకుపోయిన నీలాంటి క్రిమినల్స్ ని మట్టి కరిపిస్తుంటాను. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. వచ్చిన పని అయిపోయిందా? ప్లీజ్ మీ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి. విల్ సీ యూ సూన్. She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing, dancing. వాణిలా తీసుకురండి. నా మనిషినే బెదిరిస్తున్నావా? వదలవాణి. చేయితీరా వదులు, చేయితీరా వదులు. డ్యూటీలో ఉండగా ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కడికి బొక్కలు ఎరగొట్టి బోన్లు వేస్తాను. నా ఇంటికి వచ్చి నా మనిషిని అరెస్ట్ చేస్తావా? ఎవరిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అరెస్ట్ చేసే స్పెషల్ పవర్స్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది. కావాలంటే చదువుకో. హే, నా మనసు అస్సలు బాలేదే. పోవే. నాకెందుకో మూడ్ లేదే. పోవే. ఆ పోలీస్ తెచ్చిన షాక్కి ఏసీ వేసుకున్నా కూడా చెమటలు ఏమాత్రం తగ్గడం లేదు. వెళ్ళవే ఇక్కడి నుంచి. నీ పేరేంట్రా? రామ్ ప్రసాద్ మేడం. ఓహో, రామ్ ప్రసాద్. నీలకంఠ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావురా? అది డ్రైవర్గా 10 సంవత్సరాలుగా చేస్తున్నాను మేడం. అయ్యో. ఓకే రామ్ ప్రసాద్. మేడం, లంచ్కి నీకేం కావాలి? మేడం, నాకేం ఆకలిగా లేదు మేడం. నాకేమి వద్దు మేడం, దయచేసి వద్దు మేడం. వీడికి ఒక మంచి బిర్యానీ తెప్పించండి. మోస్ట్లీ బిర్యానీ పెట్టి మరీ కోటింగ్ ఇస్తారు. కోటింగ్ ఇస్తారా? అయ్యి బాబోయ్, బిర్యానీ పెట్టి మరీ కోటింగ్ అట? మేడం, నాకు ఆకలిగా లేదు మేడం. తిను రామ్ ప్రసాద్. వద్దు మేడం. నిన్నేమన్నా ప్రశ్నలు అడిగానా? ఇంట్రోగేషన్ చేశానా? ఏమి అనలేదు కదా. ఏం లేదు మేడం. ముందు భోంచేయి, వెళ్ళి ప్రశాంతంగా తిను రామ్ ప్రసాద్. సరే మేడం, మీరు చాలా మంచి వాళ్ళు మేడం. థ్యాంక్స్ మేడం. వాసన అదిరిపోయింది. ఓకే మేడం. రాహుల్ వస్తున్నాను మేడం. బిర్యానీ చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చారు? ఓకే రామ్ ప్రసాద్, నువ్వేంటి ఇంటికా? నిజం చెప్తున్నారా మేడం? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మీరు చాలా మంచివారు మేడం, మదర్ తెలిసేలాగా. నేను మళ్ళీ పిలిచినప్పుడు వస్తాను. తప్పకుండా మేడం, వస్తాను మేడం.
చెత కొట్టేస్తారనుకున్నాను, బిర్యానీ పెట్టి మరీ పంపిస్తున్నారే, సూపర్. మేడం ఎందుకు అలా వదిలేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ మిస్సింగ్ కేసు గురించి మీరు మాకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని చెప్పారు, కానీ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. నీలకంఠన్ డ్రైవర్ ని అరెస్ట్ చేశాక నాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చాడు. దాని ద్వారా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం. సో 1 or 2 days లో మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. ఏంటి అలా చూస్తుంది? బుద్ధుందా నీకు? ఎందుకే తిడతావు? ఏమైందే? నీ సావు ఇంటి ముందుకు వచ్చింది. ఏమైందే? పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పావు ఆ నీలకంఠం గురించి? వాళ్ళు నన్ను ఏమీ అడగలేదు, నేను వాళ్ళకేమీ చెప్పలేదు. మరి టీవీలో వస్తుంది ఏంటి? వాడు సంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఊరు వదిలి పారిపోదాం. నువ్వు సామాన్లన్నీ సర్దేసి పెట్టు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను. ఓరి దేవుడా, ఇలా ఇరుక్కున్నావంటే దుర్గమ్మే ఏదో ఒక రూపంలో రావాలి. ఇక్కడ దాక్కున్నావా? నీలకంఠం గారి గురించి చెప్పి పారిపోదాం అనుకున్నావా? వాళ్ళదేం తప్పు లేదు, వదిలేయండి వాళ్ళని. నీకు సపరేట్ గా చెప్పాలా? పట్టుకోరా. నేనేమి చెప్పలేదు కదా మేడం, నేనేదో ఇన్ఫర్మేషన్ చెప్పానని మీడియా ముందు ఎందుకు చెప్పారు మేడం? ఆ నీలకంఠం నేనేదో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నన్నే చంపాలని చూశాడు మేడం. ఇప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మేడం? కాపాడింది ఎవరు? మీరే మేడం, ఒప్పుకుంటాను. కానీ ఆ నీలకంఠం గురించి మాత్రం ఏం అడగకండి మేడం. ఏయ్, పదవే వెళ్దాం. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఆల్రెడీ తన మనుషులు బయట నీకోసం వెయిట్ చేస్తున్నారట. మిమ్మల్ని కాపాడడానికి అప్పుడు నేను వచ్చాను, మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఏంటి మేడం, మీరు ఇలా టార్చర్ పెడుతున్నారు?
చూడు రాంప్రసాద్, క్రూర జంతువులు జనవాసాలకు వస్తే అందరూ ఒక్కటై వాటిని చంపేస్తారు. అవి ఎప్పుడూ బోన్లో ఉండడమే మంచిది. నేను చెప్పేది అదే. అసలేం జరిగిందో చెప్పవయ్యా. ఆ ఇల్లు బృందావనంలో ఉండేది. ఆ బృందావనానికి యజమాని శ్రీనివాసమూర్తి గారు, ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య. పేరుకు తగ్గట్టే ఐశ్వర్యవంతురాలు, గుణవంతురాలు కూడా. ఇక రెండో కూతురు సౌందర్య, తను లండన్లో ఉంటుంది. ఆ దేవుడు అన్ని ఇచ్చిన ఏదో ఒక కొరత పెడతాడు అంటారు. ఆ ఇంటి దేవతను తీసుకెళ్లిపోయాడు. ఏంటిది ఇవన్నీ? నాకు నచ్చవు. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి ఇవ్వగలిగేది ఇదేనయ్యా. ఏంటి మల్లయ్యా? సరే, మీ అబ్బాయికి MBBS సీట్ వచ్చిందా? వచ్చిందయ్యా. సీట్ అయితే వచ్చింది సార్, కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు సార్. వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు కేవలం చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకో. నీ మెడికల్ సీటు, ఫీజు గురించి నేను చూసుకుంటాను. ఓకేనా? బాగా చదువుకో. మీరు ఎలా తెచ్చుకోవాలో తెలియట్లేదు సార్. చాలా ఈజీ శంకర్, నువ్వు బాగా చదువుకొని గొప్ప డాక్టర్ అయ్యి సేవ చేస్తే నా రుణం తీర్చుకున్నట్టే. ఓకేనా? నమస్కారం సార్. ఓహోహో, గోపి గారు బాగున్నారా? మీ దయవల్ల బాగున్నాను సార్. సార్, మీరు ఊరందరి మంచి కోరుకుంటున్నారు, అందుకే ఆ దేవుడు మీరు అడగకుండానే సదా మీ వెంటే ఉంటూ మీకు మంచి చేస్తున్నాడు. అందుకే భవిష్యత్తులో జరిగే శుభకార్యం గురించి నన్ను చెప్పమని మీ దగ్గరికి పంపించాడు. ఓహోహోహో, అవునా? అయితే ఆ శుభకార్యం ఏంటో చెప్పండి. అదే సార్, నేను విషయం చెప్తే టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్తో హోరెత్తిపోతాయి. చూడండి సార్, ఐశ్వర్య గారికి ఓ చూడచక్కని జోడి, మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను. పక్క ఊళ్ళో నీలకంఠం అని గొప్ప శ్రీమంతుడు ఉన్నాడు, మాజీ MLA, పొలిటీషియన్ గా చాలా పవర్ఫుల్. ఆయనకి ఒక్కడే కొడుకు, పేరు వికాస్. అమ్మాయిగా నా ఇంటికి పంపిస్తే కోడల్లా కాదు కూతురులా చూసుకుంటారు. మంచి కుర్రాడు అంటున్నారు, పైగా మంచి సంబంధం అని కూడా అంటున్నారు. చూద్దాం దైవ నిర్ణయం. పిలిపించండి. అలాగే సార్. చూడండి సార్, ఇదే వాళ్ళ ఇల్లు. ఎంత విశాలంగా ఉందో చూడండి. సార్, ఇతనే నీలకంఠ గారు. రండి రండి, లోపలికి రండి. ఎలా ఉన్నారు శ్రీనివాసమూర్తి గారు? బాగున్నాను. రండి రండి రండి. ప్రయాణం బాగానే జరిగింది కదా? రండి, కూర్చోండి. మీ సరళమైన వ్యక్తిత్వం గురించి, మీ దాన ధర్మాల గురించి, జనం మీ మీద పెంచుకున్న గౌరవం గురించి విని చాలా సంతోషం కలిగింది. అంతా దైవకృప. సార్, అమ్మాయిని పిలిపించండి. అలాగే అలాగే. అమ్మా, ఐశ్వర్య, రామ. తనే నా పెద్ద కూతురు ఐశ్వర్య. నమస్కారం. ఏంటి బాపు వికి, ఓకేనా? చూడమ్మా ఐశ్వర్య, అబ్బాయిని సరిగ్గా చూసుకోమ్మా. సిగ్గుతో ఇప్పుడిలా తలదించుకున్నావనుకో, ఆ తర్వాత బాలేడని మాత్రం చెప్పొద్దు. నీలకంఠంగా, మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. అమ్మా, నచ్చాడా? ఇదే ఆనందంలో మగపెళ్లి వారిగా మీరు మేమేమి ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి చెప్తే అందుకు మేము సిద్ధం చేసుకుంటాం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పంపండి చాలు, మాకిక ఏమీ వద్దు. సర్లేండి, అంతా దైవ నిర్ణయం, మీ ఇష్టం. సంతోషం. మరో 10 రోజుల్లో అంటే సెప్టెంబర్ 6న మంచి శుభముహూర్తం ఉంది. అదంతా సరే, మా రెండో అమ్మాయి సౌందర్య లండన్లో ఉంటుంది. ఇంత తక్కువ టైంలో పెళ్లి పెట్టుకుంటే తను రాగలుగుతుందా అని. అక్కకి పెళ్లి కుదిరిందని తనతో ఒక్క మాట చెప్పండి, సంతోషపడి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఓకే అనండి సార్. ఇక అందరూ ఒప్పుకున్నట్టే కదా, రండి కలిసి భోంచేద్దాం. అలాగే అలాగే. శ్రీనివాసమూర్తి గారు వారి స్తోమతకి తగ్గట్టుగానే తన కూతురు పెళ్లి చాలా ఘనంగా చేశారు మేడం. విక్కీ ఐశ్వర్యలకు ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండేవారే కాదు. ఐశ్వర్యమ్మ 6 నెలల గర్భవతి అయిన తర్వాత ఒకరోజు విక్కీ తన్ని గుడికి తీసుకుని వెళ్తానని కారులో తీసుకెళ్లారు మేడం. కారు యాక్సిడెంట్ అయింది మేడం. ఐశ్వర్య గారు చనిపోయారు మేడం. విక్కీకి బాగా దెబ్బలు తగిలాయి. లక్కీగా విక్కీ బతికాడు మేడం. ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది ఎవరు? విక్కీనే మేడం.
తనతో పాటు వెళ్ళింది ఎవరు? ఎవరు వెళ్ళలేదు మేడం, వాళ్ళిద్దరే వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? నాకైతే అంతవరకే తెలుసు మేడం. కళ్ళల్లో నీవే, మనసుల్లో నీవే, ఎటు చూసినా నువ్వే. ఆ కమలాంటి ఇల్లు వచ్చేసింది. ఏదో మంచి స్మెల్ వస్తుందేంటి కమలాంటి? నీకోసం మార్కెట్ నుంచి చిన్నవి పెద్దవి మంచి మునక్కాయలు తీసుకొచ్చాను. రండి ఆంటీ. ఆంటీ మీరు లోపలేం చేస్తున్నారు? బయటికి రండి. చుట్టుపక్కల వాళ్ళు వింటే మర్యాద పోతుంది. అది కాదు ఆంటీ, చికెన్ చిప్స్, చికెన్ 65, మటన్ 65, అందరూ ఇవి తింటే మరి నువ్వు? మునక్కాయ కూర, మునక్కాయ చిప్స్, మునక్కాయ బిర్యానీ, అన్నిటినీ మునక్కాయతోనే చేస్తారు. ఎందుకది? మన్మద, నువ్వు చిన్నపిల్లాడివిరా, అది నీకు ఇప్పుడు అర్థం కాదు. అసలే జనం మునక్కాయ అంటే తప్పుగా ఆలోచించడం మొదలు పెడతారు. దానికి తోడు నువ్వు నొక్కి నొక్కి గట్టిగా అరుస్తావేంట్రా ఆంటీ? ఇల్లు దాటి ఒక్కసారి బయటికి రండి. మొబైల్లోనే ప్రపంచం ఉందనుకుంటున్నారు మీరు. మీరు ఇప్పటికీ ఇంకా పాత సినిమాలే చూస్తున్నట్టున్నారా ఆంటీ? మన్మద, ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తున్నానరా, ఆ దేవుడు నాకు ఎప్పుడు వరమిస్తాడో తెలియడం లేదు. ప్రయత్నించండి, ఫలితం దక్కుతుంది. చాలా థ్యాంక్స్ రా. అయ్యా, ఈ చిన్నపాటి ఇంజన్ని ఎన్నిసార్లు లేపినా వర్కౌట్ అవ్వదు, ఏమీ ఫలితం లేదు. షకీల ఆంటీ ఇంటికి వెళ్దాం. కన్నుల్లో నీవేలే. రామ్ ప్రసాద్ చెప్తున్న దాన్ని బట్టి రెండు ఫ్యామిలీస్ మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు. అసలు ఏ చిన్న గొడవ జరిగినట్టు అనిపించట్లేదు. వాడు చెప్తున్నట్టు ఆ నీలకంఠం అంత మంచివాడు కానే కాదు. తను చెప్పిన దాంట్లో మనకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ నీలకంఠం కొడుకు విక్కిని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక క్లూ దొరకచ్చు. సో వి హ్యావ్ టు డూ ఆపరేషన్ విక్కి. Yes, madam. ప్రసాద్ మీద అటాక్ చేయడం కన్నా జాన్సీ మీద అటాక్ చేసి ఉండాల్సిందే. పీట విరగడైపోయి ఉండేది. కంపౌండ్లోకి ఎంటర్ కావాలంటే నా పర్మిషన్ ఉండాలి, నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ హద్దులు దాటుతున్నావు. చూడండి, నాకు ఈ హద్దులు అంటూ అసలేమీ లేవు. ఒక్కసారి కేస్ అనే బ్యాట్ని పట్టుకున్నానంటే గ్రౌండ్ మొత్తం నాదే. ఝాన్సీ, నేను చాలా డేంజర్. చచ్చిపోతావు. What do you mean? మెడికల్ లాంగ్వేజ్ లో డేంజర్ అంటే ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. చూడు, నువ్వు ఒక ఆడదాన్ని మరి వదిలేస్తున్నావు. నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ వెధవ రామ్ ప్రసాద్ గాడు నీ దగ్గర నా గురించి ఏవేవో వాగుంటాడు. వాటిని నమ్మడానికి ముందు క్లూస్ కావాలి. ఏంటి సార్ మీరు, మీ గురించి నేను ఎంత బిల్డప్ ఇచ్చానో ఆ బిల్డప్ కి తగ్గట్టు మీరుండాలి సార్. ఓ, ఆ రామ్ ప్రసాద్ ఏదైనా చెప్పుంటాడనే కదా టెన్షన్లో గ్లాస్ పగలగొట్టారు. మీకు ఒక విషయం తెలుసా, ఆ రామ్ ప్రసాద్ నాకు అసలు ఏం చెప్పలేదు. మరి టీవీలో చెప్పింది? అదంతా నా మైండ్ గేమ్ సార్. జాన్సీ, నా గురించి నీకు సరిగ్గా తెలియక ఆట ఆడుకుంటున్నా? ఆట ఆడుకోవాలనే వచ్చాను సార్. ఏయ్, ఆ నీలకంఠానికి కంఠంలో విషయం ఉంటే ఈ నీలకంఠానికి నిలువెల్లా విషయం ఉంది. నీకు ఛాన్స్ ఇస్తున్నాను జాన్సీ, ఈ కేసుని ఇప్పుడే క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ మాటలకి భయపడేదాన్నే అయితే ఈ కేసుని టేకప్ చేసేదాన్నే కాదు. అది సరే, నీ ముద్దుల కొడుకు ఎక్కడున్నాడేంటి? వాడితో పనేంటి?
ఒక విషయం వెలుగులోకి రావాలంటే చాలా కలుపు మొక్కల్ని పీక్కుంటూ పోవాలి. అందుకే గో అండ్ సర్చ్. మేడం మొత్తం అంతా వెతికాం, ఎక్కడా లేడు. ఎక్కడున్నాడు తను చూడు. తన భార్య యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వాడు పిచ్చివాడ్లా మారిపోయాడు. వాడెక్కడున్నాడో ఏంటో నాకు కూడా తెలీదు. ఇదిగో ఇది వాడు విజిటింగ్ కార్డు, ట్రై చేసి చూడు. మేడం స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు దొరికితే నాకు అప్పగించు. అప్పగిస్తాను లేక వాడికి తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను, ఆలోచిస్తాను. వాడి జోలికి వెళ్తే ప్రాణం ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నా జోలికి వచ్చినా అదే జరుగుతుంది. నీ కొడుకు చెప్పు సైలెంట్గా వచ్చి సరెండర్ అవ్వమని, లేదు అంటే వైలెంట్గా ఎన్కౌంటర్ చేస్తాను. వాడు పాతాళంలో దాక్కున్న వదలను. మూవ్. హలో డాడ్. రై వికీ, నిన్ను ఎంక్వైరీ చేయడానికి ఝాన్సీ ఐపీఎస్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చింది. డాడ్ నేను చూసుకుంటానులేండి. చూడు వికీ, ఇప్పటి వరకు కూడా నేను చాలా మంది ఆఫీసర్లను చూశానురా, కానీ ఝాన్సీ ఐపీఎస్ వేరు. నేను ఎలాంటి ఎలాంటి కేసులను హ్యాండిల్ చేశానో మీకు కూడా తెలుసు కదా డాడ్. ఒక్క టూ డేస్ ఎలాగోలా మేనేజ్ చేయరా. ఓకే డాడ్ మేనేజ్ చేసుకుంటాను, బాయ్ బాయ్. అది కాదురా రాహుల్, ఆ నెంబర్స్ అన్ని ట్రేస్ చేసి చూసారా? మేడం ఆ నెంబర్స్ అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నా లెక్క ప్రకారం చూస్తే ఆ నీలకంఠం ఏదో ఒక నెంబర్ నుంచి వాడి కొడుక్కి ఖచ్చితంగా ఫోన్ చేసే ఉంటాడు. సో వి హ్యావ్ టు ట్యాప్ నీలకంఠస్ ఫోన్ నెంబర్. బి అలర్ట్. Yes, madam. Madam, please, shoot chikandi. Madam, please, madam, shoot chikandi. Madam, please, madam. వాడు పాతాళంలో దాక్కున్న వదల్. తీయరా ఫోన్, తీయరా వికే. హలో, ఫోన్ తీయరా. మా డాడ్ అక్కడ ఎక్కడికి వెళ్ళిన ఇదే గోల, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. రే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, షాప్ షూటర్స్ని పెట్టుకో. ఓ జాన్సీని ఏసు పరే. ఓ హాయ్ కార్తీక్. హాయ్ జాన్సీ. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఎందుకు, ఇంకెవరన్నా ఫోన్ చేస్తారనుకుంటున్నావా? అయ్యో అదేం లేదు జాన్సీ, బట్ ఎప్పుడు నువ్వు ఈ టైంలో కాల్ చేయవు కదా అందుకని. ఏమో కార్తీక్, ఏమైందో తెలీదు, పొద్దున్నుంచి నాకు నిన్ను చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. జాన్సీ, ఆర్ యు ఆల్ రైట్? యాక్చువల్లీ కార్తీక్, అదేంటంటే. మేడం ఒక్క నిమిషం కార్తీక్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే చెప్పు గీత. కాల్ ట్రేస్ అయింది మేడం, మీరు చెప్పినట్టే ఆ నీలకంఠం వికీకి కాల్ చేశాడు. ఓ, ఫ్రమ్ వేర్? బెంగళూరు మేడం. ఓ బెంగళూరా, ఎగ్జాక్ట్ లొకేషన్? అతను ట్రావెల్ చేస్తూ మాట్లాడాడు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, శివాజీ నగర్ సిగ్నల్స్ వస్తున్నాయి మేడం. ఓకే ఓకే మేడం, గుడ్ జాబ్. కార్తీక్,
ఝాన్సీ కథ మూసిపోయినట్టే. శబాష్ మంచి పని చేశారు. ఆ డెడ్ బాడీని తీసుకొని రండి. ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ జిల్లా మొత్తానికి తెలియాలి. రండి రండి రండి, డెడ్ బాడీ తీసుకురండిరా. ఆ ఝాన్సీ బాడీ కళ్ళారా చూడాలి. తీసుకురండి రండి. హలో, నమస్కారం. మాజీ ఎమ్మెల్యే నీలకంఠం గారికి. నా డెడ్ బాడీ వస్తుందని ఎదురు చూస్తున్నారా? ఏంటి సార్, ప్రతిసారి వెంగళప్ప అవుతున్నారు. ఆల్ రైట్, మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే మీ కొడుకు విక్కీని సేవ్ చేసుకుని చూడండి. Hi everybody, one important announcement, please listen to me. మీ అందరికి కిక్ ఇచ్చి ఎంజాయ్ చేయించడానికి ఏంజెల్ డయానా వచ్చేసింది. వెల్కమ్ చెప్పండి గైస్. ఓకే, అవర్ లవ్లీ డయానా ఇస్ హియర్. సో గైస్ లిసన్ టు మీ, ఈ రోజు మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఉంది. బికాజ్ టుడేస్ డయానాస్ బర్త్డే, అందరూ క్లాప్స్ కొట్టి తనకి రేట్ ఫిక్స్ చేయండి. What's your name? Vikas. Madam, Vicky and David. Parashima. Wow, 5 lakhs. I think this is the highest price. Vardy life lo yide last enjoyment. Enjoy chain. Okay guys, all enjoy yourself. America. కరెన్సీ బ్యాన్ అయ్యే, ఇలా మీ ఆస్తి పోయే, గోల్డ్ మాయమయ్యే, బ్యాంకు నిండిపోయే, బ్లాక్ వైట్ అయ్యే, బిజినెస్ టైట్ అయ్యే, అంతా మారిపోయే, సీను రివర్స్ అయ్యే. ఏమేమి మారిన కానీ నేను కాస్ట్లీనే, 2000 నోట్ అంటే ఇష్టపడతలే. మ్యారేజ్ అంటే నాకు అస్సలు ఇష్టం లే, డబ్బుంటే స్వర్గం రూపాయి.
స్వీటీ క్యాషా కాడమ్మా వదలకండ్రా, వేసేయండ్రా. నా కొడుకును అరెస్ట్ చేసింది. సెల్ ఓపెన్ చేయి ముందు. సెల్ ఓపెన్ చేయి. కుదరదు డాడీ, ప్లీజ్ డాడీ, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. కంగారు పడకు. నువ్వు నువ్వు ఎవరిని అరెస్ట్ చేసావో తెలుసా? ద గ్రేట్ నీలకంఠ గారి కొడుకుని. ఈ నీలకంఠాన్ని టచ్ చేయడానికి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అవుతుంది. నేను సీరియస్ గా తీసుకున్నా అంటే ఈ పోలీస్ స్టేషన్లన్నీ బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేసి పారేస్తా. నా కొడుకు లోపలున్నాడని ఆగిపోతున్నా. నేను అంతే, నీ కొడుకుని ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి చేస్తే
చేసిన పాపానికి ప్రాయశ్చితం కలగదని, వాడు శిక్ష అనుభవించాలి అని సెల్లో వేశాను. ఛాన్సీ, నువ్వు పులితో ఆటాడుకుంటున్నా. ఏయ్, హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయరా. సార్, ఫోన్ తీయట్లేదు సార్. ఏయ్ ఛాన్సీ, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి బెయిల్ తీసుకొని వస్తా. ఈలోగా వాడి మీద చెయ్యి పడిందో, నువ్వు నీతో పాటు నీ స్టాఫ్ ఒక్కరూ మిగలరు. హేయ్, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి. ఫుట్పాత్ మీద దొరికే అన్నం పెడతావా నాకు? నేను ఎవరో తెలుసా? నేను నీలకంఠ కొడుకుని. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించు, బిస్లరీ వాటర్ తెప్పించు, వెళ్ళు. ఈ సెల్లోకి వస్తే డబ్బున్నాడో లేనోడో అనే తేడా ఉండదు, అందరికి ఒకటే ట్రీట్మెంట్. శంకర్, రిమూవ్ ద ఫ్యాన్. ఓకే మేడం. ఫ్యాన్ ఎందుకు తీస్తున్నా? చూడు విక్కీ, మీ డాడీ వస్తానని చెప్పారు కదా, ఈ లోపు నువ్వు కనుక ఊరి వేసుకున్నావంటే మా లైఫ్కి రిస్క్ కదా, అందుకే. ఓకే శంకర్. మేడం, ఆ హుక్ కూడా తీసేయ్. రావడం లేదు మేడం. ఓ సర్లే, వీడి బట్టలు తీసేయ్. ఏం చేస్తున్నావ్? శంకర్, ఒకవేళ వీడు ఆవేశంలో ప్లగ్ పాయింట్లో వేలు పెట్టాడంటే వీడి బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే పవర్ కూడా కట్ చేయి. ఏ, నా బట్టలు ఇప్పించేశావు, పవర్ ఆఫ్ చేయించావు, ఏంటి నా బాడీ మీద మోజు పడ్డావా ఏంటి? ఇది మాత్రం ఎందుకు వదిలేసో, తీసుకో ఇది కూడా. ఏయ్, ఏంట్రా ఇది, ఏం తీసుకొచ్చా? ఎంతైనా నువ్వు విఐపి కొడుకు కదా, దోమలుంటాయని దీన్ని తీసుకొచ్చా. ఏంట్రా ఇది, ఏంటిది ఇచ్చి? ఓ మై గాడ్. చెప్పు విక్కీ, ఏం జరిగిందో నిజం చెప్పు, ఇప్పుడే నిన్ను వదిలేస్తాను. నేను ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు తెలుసా? అసలు ఏం జరిగిందో మొత్తం అంతా నేను డీటెయిల్డ్ గా చెప్తాను. నేను వదిలేస్తాను మేడం. యా విక్కీ, వదిలేస్తాను. మేడం చెప్పు, అసలు ఏం జరిగిందంటే. ఏమండి, వద్దు వదిలేయండి, నాకు సిగ్గేస్తుంది ప్లీజ్. అరే ఏం కాదుండు అమ్మా, నేను వచ్చేసాను. ఏంటిది ఇలా సడన్ గా వచ్చారు? చల్లగా ఉండండి, రండి రండి, ఆనందంగా ఉండండి. ఏంటి నాన్న, బాగున్నారా? బాగున్నారా మావయ్య. మీ ఇద్దరిని ఇలా చూశాక బాగున్నారా అని అడగాల్సిన అవసరమే లేదు, ఆ భగవంతుడి దయ వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నమస్కారం బియ్యంకల వారు. ఓ నమస్కారం, రండి. ఓన్లేండి, ఆ పనుల ఒత్తిడిలో ఉండి కూడా మీరు మా ఇంటికి రావడం, అయ్యో నిజంగా మా అదృష్టం. రండి బావగారు. మా అమ్మాయి జీవితం మీ ఇంట్లో నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఇక మా రెండో అమ్మాయి సౌందర్యకి ఈ సంవత్సరంతో చదువు ముగుస్తుంది. తనకు మీలాంటి మంచి సంబంధం దొరికితే ఇక ఈ జన్మ సార్థకమైనట్టే బావగారు. మీరేం బాధపడకండి, ఐశ్వర్యలానే సౌందర్య కూడా నా కూతురు. మంచి సంబంధాన్ని నేనే చూస్తాను, పెళ్లి పెద్దగా నిలబడి బాధ్యత తీసుకుని పెళ్లి కూడా చేయిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. సంతోషం, ఇంత మంచి మనసున్న మీకు నేనేమి మిగలను చెప్పండి.
నాకు మరో చిన్న కోరిక ఉంది. చెప్పండి చెప్పండి. ఐశ్వర్య ప్రసవానికి మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ డాక్టర్ చాలా బాగా చూసుకుంటారు. ఆహా, మీరు తనని ఇక్కడే ఉండనివ్వండి. మేమంతా ఉన్నాం కదా, ఎందుకు భయం? ప్రశాంతంగా ఉంటుంది. మా ఐశ్వర్యకి పేరుకు మాత్రమే నేను తండ్రిని. అన్ని పనులు తండ్రి స్థానంలో ఉండి మీరే చూస్తున్నారు కదండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక నేనుంటాను, బయలుదేరుతాను. అమ్మాయిని చూడ్డానికి లండన్ వెళ్తున్నాను. మంచిది, చాలా సంతోషం. నాన్నా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. సౌందర్యం ఎగ్జామ్ అయిపోగానే తీసుకొచ్చేయండి. అలాగేనమ్మా. వికి, బయలుదేరుతాను. అలాగే మామయ్య. హాయ్ సౌందర్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐశ్వర్య. ఏ సౌందర్య, నీకు విషయం తెలుసా? నిన్న డాడీ ఇంటికొచ్చారు. మా మామయ్యతో ఒక విషయం మాట్లాడి వెళ్లారు. నీ పెళ్లి విషయం. అక్క, నా ఎడ్యుకేషన్ ఇప్పుడే కదా కంప్లీట్ అవుతుంది, కాస్తేనే ఎంజాయ్ చేయ. అది కాదే, పెళ్లి చేసుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా అదొక డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? ఒప్పుకో సౌందర్య. సౌందర్యనా? వావ్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. నీ చెల్లి ఇంత అందంగా ఉంటుందా? నీకన్నా ముందే తనని నేను చూసుంటే ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకుండేవాణ్ణి. ఇవ్వండి. ఎప్పుడు ఇలా జోకులు వేస్తుంటారు? సౌందర్య, ఐశ్వర్య, సౌందర్యని ఎలా అయినా సొంతం చేసుకోవాలి. ఏం చేయాలి? ఏంటండి, నిద్ర పట్టట్లేదా? టైం 12 అవుతుంది. అదేం లేదు, నీ చెల్లెలు సౌందర్య గురించి ఆలోచిస్తున్నానా. సౌందర్య గురించా? అది ఈ టైంలోనా? ఏంటండి, ఏమైంది? సౌందర్య గురించి ఎన్నెన్నో కలలు కంటున్నావు కదా. తన గురించి నువ్వెంతో దిగులు పడుతున్నావు కదా. నీలాగే తన లైఫ్ కూడా బాగుండాలని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నావు కదా. తనకి కాబోయేవాడు ఎక్కడున్నాడో ఏమో. మనం ఉన్నాం కదా, చూద్దాంలేండి. నేను బాగా ఆలోచించాను. నీ చెల్లెల్ని కూడా నేనే పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఏమంటా? ఆపండి, జోక్స్కి కూడా హద్దు పద్దు లేదా ఏంటి? నోరు మూసుకొని పడుకోండి. ఎలాగూ చెప్పాల్సింది చెప్పేశా. 100% ఎలాగైనా తనని సాధించాలి. కాఫీ తీసుకోండి. ఫైల్ తీసుకొని రా కాస్త. సరేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. చూసావా, మన ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు పని చేస్తున్నావు? నేను లేకపోతే ఏమయ్యేదానివి? చూడు ఐశ్వర్య, నేను ఆలోచిస్తుందల్లా నీ గురించి, మనకు పుట్టబోయే బిడ్డ గురించి. సౌందర్యని నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకని నువ్వు అర్థం చేసుకోవడం లేదు? ట్రై చేసిన ఉప్పుకోట్లదేంటి? దేవాలయానికి వెళ్తున్నారు కదా, అంతా మంచే జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. నేను పూజారికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. రామ్. నో డాడ్, నేను డ్రైవ్ చేస్తాను. ప్రెగ్నెంట్ రా తను. సరే, జాగ్రత్త. అయ్యో, వద్దమ్మా వద్దు, ఇబ్బంది పడుద్దమ్మా. దర్శనం బాగా అయింది కదండి. అయ్యో ఐశ్వర్య, ఏం చేస్తున్నావు నువ్వు? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకండి? సీట్ బెల్ట్ పెట్టుకుంటే బిడ్డకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు నా గురించి, బిడ్డ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు కదండి. నెమ్మదిగా. ఈ రోజు నా సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ ఐషు, ఇంత స్పీడ్ ఎప్పుడైనా నువ్వు వెళ్ళవా? హావ్ ఫన్. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ వద్దండి. మామయ్య చెప్పింది మర్చిపోయారా? మెల్లగా వెళ్ళండి, భయంగా ఉంది. నా మాట వినండి ప్లీజ్. ఏమండి, పోతండి ప్లీజ్. అమ్మా,
మీకేం కాలేదు కదండి, ఏమండి నాకు దాహంగా ఉందండి, నీళ్ళు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అండి. ఏం చేస్తున్నారు, నీళ్ళు ఇవ్వండి ప్లీజ్ ఇవ్వండి. నీళ్ళు కావాలా ఇవ్వండి. మీ మామయ్య ఏం చెప్పాడో విన్నావుగా? విన్నాను డాడ్. తన రెండో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పారు. మీరే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, దానివల్ల మనకెంత లాసో తెలుసా? ఆ పిల్లకి పెళ్ళైతే మనకేం లాస్ డాడ్? చూడు, మీ మామయ్య గారికి టోటల్ ఆస్తి 1000 crores తెలుసా? ఐశ్వర్యను పెళ్లి చేసుకుని 500 crores వారసుడివయ్యావు నువ్వు. సౌందర్యను గనక పెళ్లి చేసుకోకపోతే ఆ 500 crores లాస్ అవుతాం. సౌందర్యను కూడా నువ్వే పెళ్లి చేసుకుంటే టోటల్ ప్రాపర్టీ మరదే. సో అందుకు ఒకే ఒక్క దారుంది, సౌందర్యను కూడా నువ్వే పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య నొప్పించు. ఐశ్వర్యాది చూడండి, పదే పదే ఒకే విషయం గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉందని అర్థమవుతుంది. ఒకవేళ నేను బై ఛాన్స్ చనిపోతే నా భర్త మరొక పెళ్లి చేసుకుని శ్రీరామచంద్రుడు అనుకున్నాను, కానీ నువ్వు నేను బతుకుండగానే మరో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. మరొకసారి ఈ పెళ్లి విషయం గానీ రిపీట్ అయితే నేను చచ్చిపోయినంతొట్టే. అలా చేయటమే చాలా కరెక్ట్. ఇదిగో నీళ్ళు తీసుకో. ప్లీజ్ అండి నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు 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 తీసుకో తీసుకో తీసుకో. తాగు. దాహంగా ఉంది ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు తీసుకో తాగు. ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు? మావయ్యకి చెప్పారంటే మిమ్మల్ని పొద్దులు పెట్టారు. ఈ డ్రామాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని అన్ని మీ మావేనే, అంటే మా నాన్న ది గ్రేట్ నీలకంఠ. నిన్ను చంపమన్నది ఆయనే. ఏమిటి, నన్ను వదిలేయండి, నిన్న బిడ్డ చూడాలండి, తనతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. సెంటిమెంట్ డ్రామా అని ట్రాప్ చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్ట, నిన్ను వదిలేస్తే నేను మా నాన్న వెదవలం అయిపోతాం. నువ్వు ఒక అమ్మాయి కోసం తనకున్న ఆస్తుల కోసం నీ భార్యని నువ్వే నీ చేతులరా చంపేశావు కదూ. అవును మేడం, నేనే నా చేతులరా నన్ను ఎంతగానో ప్రేమించిన భార్యని చంపేశారు మేడం. ఏంటిది, ఏ ఛాన్సీ, నిన్ను నమ్మితే నన్ను మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టని. Congratulations. Thank you, sir. Thank you so much for your cooperation. ఈ సొసైటీకి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. మా కోఆపరేషన్ ఎప్పుడూ మీకు ఉంటుంది. All the best. Good luck. My privilege, sir. God bless you. మేడం, ఒక యాక్సిడెంట్ ని హత్యని ప్రూవ్ చేశారు. Really are great, madam. Thank you. ఈ ప్రపంచానికి తెలియని ఒక పెద్ద నగ్న సత్యాన్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చారు కదా మేడం, అందుకే మీరు రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్స్. మ్యామ్, వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్? మీరంతా కాసేపు ఆగండి, బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. On behalf of our press media, we are very thankful to you, madam. Oh, that's sweet of you all. Hey, meer adiginappudalla entente dabbi ichanu meeku. Na kodukki bail teesukuraadam mee valla kavatleda sir.
సెక్షన్ 302 ప్రకారం ఇట్స్ ఎ మర్డర్ కేస్. మీ అబ్బాయి విక్కీ జడ్జ్ ముందు, పోలీసుల ముందు, ప్రెస్ ముందు తనే మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. కనుక మీ అబ్బాయిని ఆ దేవుడు వచ్చినా కాపాడలేడు. అంతేకాదు సార్, మీ అబ్బాయి తనకు తానుగా ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడ్డాడు, కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు సార్. మీ వల్ల కాదు కదా, నా దగ్గర ఒక సెపరేట్ సెక్షన్ ఉంది, నేను చూసుకుంటాను. గెట్ అవుట్. కొడుకు విక్కీని అరెస్ట్ చేసి పర్మనెంట్ గా జైలుకి పంపాలని ఎవిడెన్స్ తీసుకుని కోర్టుకు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళేది కోర్టుకి కాదు, వల్లకాటికి. రా తీసుకోరా రా. నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కదా? వచ్చు మేడం. తన పేరేంటో కనుక్కో. నీ పేరేంటి? సరు.
సరోజా, పెళ్ళైందేమో అడుగు. నీకు పెళ్ళైందా? అమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని అడగట్లేదు. నీకు పెళ్ళైందా? నీలకంఠం ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తుందో కనుక్కో. నీలకంఠం ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలుగా చేస్తుందంట మేడం. ఓకే, నీలకంఠం ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ మంత్ 26వ తేదీన నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు, తన కూతురు సౌందర్య ఆ ఇంటికి వచ్చారు కదా. వాళ్ళు ఏమయ్యారు? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గన్. నేను దీన్ని ఎప్పుడూ అసలు యూజే చేయలేదు. ఒకసారి ట్రై చేయనా? మేడం, నాకేం తెలియదు మేడం, ప్లీజ్ మేడం, నేనేం చేయలేదు మేడం. మోసం చేసింది మేడం, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. లాస్ట్ మంత్ 26th నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు, తన రెండో కూతురు సౌందర్య వచ్చారు కదా? వచ్చారు మేడం. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తాను మేడం. ఏం చేయగలం, ఇదంతా మన కర్మ. ఏమైందో ఏంటో, బిడ్డతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. అంతా దైవ నిర్ణయం. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. ఐశ్వర్య లేకపోతే విక్కి ఏమైపోతాడు? నాకు అదే కంగారుగా ఉంది అంకుల్. అక్క ఎప్పుడు కూడా బావ గురించి చెప్పేది తనని చాలా ప్రేమిస్తున్నాడని, ఒక్క నిమిషం కూడా తన్ని వదిలి ఉండలేడని. ప్రియంకల వారు ఈ పరిస్థితిలో అస్సలు చెప్పకూడదు. అయినా ఒక మాట చెప్తాను. అదేంటో చెప్పండి. ఐశ్వర్య, ఈ ఇంటి కోడలు అనడం కంటే కూతురంటే మంచిది. విక్కీకే సర్వస్వమైంది ఈ ఇల్లు. విక్కీ, నేను ఇదివరకటిలా ఉండాలన్నా, మన ఈ సంబంధం ఇలాగే కొనసాగాలన్నా, సౌందర్యని విక్కీ పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుంది, అందరి జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి 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 ఆలోచన, కానీ తను ఒప్పుకుంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు డాడీ, సారీ. ఎందుకమ్మా? నాకంటూ ఒక సెపరేట్ లైఫ్ ఉంది. నేనిప్పుడు బావని పెళ్లి చేసుకోవడమా? నో డాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. చూడమ్మా సౌందర్య, నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఆశలు వేరు, కలలు వేరు, జీవితం వేరు. ఒప్పుకోమ్మా. అంకుల్ ప్లీజ్. చూడమ్మా సౌందర్య, నువ్వు వస్తువుని కొనుక్కుంటావు, ఆ వస్తువు పగిలిపోతే నువ్వు మరో వస్తువుని కొనుక్కుంటావు కదా, ఇది అంతేనమ్మా. అంటే మా అక్క ఐశ్వర్య ఒక వస్తువునా? వస్తువుకి ప్రాణానికి చాలా తేడా ఉంది అంకుల్ తెలుసా? అది కాదమ్మా సౌందర్య, అది వద్దులేండి, వదిలేయండి. బలవంతంగా పెళ్లి చేయకూడదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు. నా కూతురు తలరాతలో ఆ దేవుడు ఏం రాశాడో తెలియదు కదా. వెళ్ళొస్తాం. హలో మిస్టర్ శ్రీనివాసమూర్తి. ఒక్క నిమిషం. మాట మారిందేంటి బావగారు? మాటతో పాటు క్యారెక్టర్ కూడా మారింది. ఇప్పుడు చూడు. ఏంటది? డాక్యుమెంట్స్ అంటారులే. ఎందుకు? సైన్ చేయడానికి. ఐశ్వర్య ప్రాపర్టీ ఆల్రెడీ మాకు చేరింది. సౌందర్య విక్కీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొనుంటే ప్రాపర్టీ మొత్తం మాకే దక్కి ఉండేది. బట్ డాడీ, ఇతని మాటలు వింటుంటే అక్కది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లా అనిపిస్తుంది డాడీ. 100% కరెక్ట్. ఎంతైనా నువ్వు లండన్ బేబీవి కదా, కరెక్ట్
లోతుగా క్యాచ్ చేశావు. నిన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకురావాలని నేను ప్లాన్ చేశాను, బట్ ఐశ్వర్య ఒప్పుకోలేదు, అందుకే ఫినిష్ చేసేశావు. నా కూతుర్ని చంపేశారా? నా కూతుర్ని చంపేశారా? అయ్యో పాపాత్ముడా, ఆస్తి కోసం నా కూతుర్ని చంపేశావా? అయ్యో భగవంతుడా, ఆస్తి కావాలంటే కళ్ళు మూసుకొని రాసిచ్చేవాడిని కదరా. లక్ష్మీదేవిలా ఉన్న నా కూతుర్ని చంపడానికి మనసు ఎలా వచ్చింది? అమ్మా ఐశ్వర్య క్షమించమ్మా, వీళ్ళ గురించి తెలియక నీకు పెళ్లి చేసి నీ చావుకు కారణమయ్యాను, నన్ను క్షమించమ్మా, క్షమించు. శాంతం శాంతం, ఏడిస్తే చచ్చింది తిరిగి రాదు కదా. ఈ స్టాంప్ పేపర్స్ మీద సైన్ చేయకపోతే ఈ బిడ్డ కూడా బతకదా. నేను చచ్చినా సైన్ చేయను, ఎందుకు సైన్ చేయాలి? మంచి ప్రశ్న. ఇంతవరకు ఈ నీలకంఠాన్ని ఒకవైపు మాత్రమే చూశా, ఇప్పుడు మరో ముఖాన్ని చూద్దరు గాని. ఆ నీలకంఠుడు ముక్కంటి కాబట్టి భస్మం చేస్తాడు. ఈ నీలకంఠుడు ఒక్క చిటికేస్తే మీరిద్దరూ చచ్చిపోతారు. ఐశ్వర్యని చాలా మర్యాదగా నీ చెల్లెల్ని ఒప్పించమని అడిగాను, వినలేదు. ఇక మీకేం చెప్పను? నన్ను భయపెడుతున్నావా? ఇది మేడం జరిగింది. రే నీలకంఠ, ఎక్కడున్నావురా? రారా బయటికి. ఇక్కడికి రారా. ఏంటి ఇది? నోరు మూసుకొని ఉండొచ్చు కదా, పిచ్చెక్కిందా ఏంటి? రేయ్, ఇంతకాలం పిచ్చిలోనే ఉన్నాను, ఇప్పుడే పిచ్చి దిగిందిరా. ఎవరైనా వింటారు, మాట్లాడుకో. రేయ్, నువ్వు నోరు మూసుకోరా, నువ్వు నేను చెప్పేది మాత్రమే విను. రేయ్, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఒక పెళ్లి లేదు, ఒక పేరంటం లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. కనీసం నేను నోరు తెరిచి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసావు. అసలు నేనేం పాపం చేశానురా నీకు? అది కాదు, దండం పెడతారీకో, ఏం మాట్లాడుకో. ఇదేంటో తెలుసా? నీ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాసిన పేపర్. తర్వాత మాట్లాడుకుందాం, ఉండు ఉండు. ఏయ్, తర్వాత మాట్లాడడానికి ఏముంటుందిరా? నీ కొడుకు ఇరుక్కున్నాడు, రేపో మాపో నువ్వు ఇరుక్కుంటావు. ఆ ఝాన్సీ నిన్ను మాత్రం అస్సలు వదలదు. ఎన్నని పాపాలు చేసావో ఏమో, నువ్వు చచ్చేలోపు ఈ పుణ్యమైన చేసి వెళ్ళు. రేయ్, నువ్వు చేసిన పాపాలన్నీ నాకు తెలుసురా. నేను గనక కోర్టులో నోరు విప్పానంటే ఇక నీ లైఫ్ ఫినిష్. సారీ సారీ సారీ, ఎందుకు అంతలా కోపడుతున్నావు? నాకు ఎవరైనా ఎదురొస్తే ఇదే గతి పడుతుంది. ఏ శోభ, ఏంటే ఇది, ఎందుకే అంతలా తాగుతున్నావు? నా టెన్షన్ నాదే. ఏంటే నీకు టెన్షను? సాఫ్ట్వేర్ భర్త, చేతి నిండా డబ్బు, బాగా చూసుకుంటున్నాడు కదే, ఇంకేం టెన్షనే? వాడు ఒక మొగుడేనా, పొద్దున ఆరింటికి వెళ్ళిపోతే సాయంత్రం ఆరింటికి తిరిగి వస్తాడు, వచ్చి రాగానే పీకల దాకా తిని పడుకుంటాడు. ఆ కిక్ మిస్ అయిందనే నేను ఈ కిక్కి ఫిక్స్ అయ్యాను. ఏ హారతి, నీ సంగతేంటే? దాంతో కథ అయితే నాదో కదా, కోరి కోరి బాడీ బిల్డర్ అని పెళ్లి చేసుకున్నాను. ఆ బాడీని ఫేస్బుక్ లో ఒక పెద్ద డైరెక్టర్ చూసి వేషం ఇచ్చి షూటింగ్ కి తీసుకెళ్లాడు. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది, పార్ట్ 2 రిలీజ్ అయింది.
కానీ ఈ బాడీ నుంచి ఏమీ రిలీజ్ కాలేదు. ఏ ప్రియా, కాస్త వాటర్ కలపవే. ఏ ప్రియా, మేమంతా నీలా ఆడవాళ్ళమే కదే, నువ్వేంటే పెద్ద పతివ్రతలో బిహేవ్ చేస్తున్నావు. మీరు మగాళ్లలాగా ప్రవర్తిస్తున్నారు కదా, అందుకే నేను మీతో ఉండను. వాళ్ళు చేసేది కరెక్ట్ గా చేస్తే మేమంతా ఎందుకే ఇక్కడుంటాం? ఈ టైంలో ఎవరే? ఏ ప్రియా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. హే మన్మత వచ్చాడే. ఈ టైంలో వచ్చాడండి. ఓ, వీడికి కనిపించదు కదా, పర్వాలేదులే. రా మన్మత రా. ఏంటిది, ఏదో విచిత్రమైన స్మెల్ వస్తుంది. అది ఏం లేదు, ఏం లేదు. మన వీధిలోని ఆడాళ్ళందరూ కలిసి లక్ష్మీ పూజ చేసుకుంటున్నారు. ఇది సాంబ్రాణి పొగరా? ఇది సాంబ్రాణి పొగలా? లేది. ఏంటే ఇది, నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, వాడిని నువ్వే ఎత్తుకుంటున్నావు. నేను ఎత్తుకోకూడదా? ఇటువ్వు, నేను ఎత్తుకుంటాను. నా ముద్దుల మన్మధుడు. మన్మద, నాకు పెళ్లి జరగకపోయింటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని, తెలుసా? అవునా? నేను రెడీ. రెడీ అంట రెడీ. నువ్వు రెడీ అయితే మీ అంకుల్ భయపడిపోతారా? ఎంతసేపు నువ్వే ఎత్తుకుంటావు మన్మధుడిని. రారా మన్మద, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను ముద్దు పెట్టుకుంటాను, నాకు ఇవ్వవే. ముందు ఎందుకయ్యా నెలకంటావు? నీకు టెన్షను? కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. సరే సార్, విషయం ఏంటో చెప్పు ముందు. ఆ ఛాన్సీ, నా పాలిట మృత్యువులా దాపరించింది. ఏదో ఒకటి చేసి తను శాంతించేలా చేయండి సార్, ప్లీజ్. సారీ నీలకంఠం. చూడు నీలకంఠం, మన గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి జనాలకు సేవ చేసినా, మన పార్టీకి ఉన్న మంచి పేరు ఈ కేసు వల్లే లభించింది. అంతేకాకుండా టీవీ, పేపరు, రేడియోల్లో జనం లక్షల్లో మెసేజ్లు ఇస్తున్నారయ్యా. ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినా బంపర్ మెజారిటీతో మా పార్టీయే గెలుస్తుంది. ఒకవేళ నేను నీ మాట విని నేను ఈ కేసును స్టాప్ చేశానంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం వదిలేసి వేరే ఏదైనా ఉంటే చెప్పు. సార్ 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 సార్, అట్లీస్ట్ ఆ ఛాన్సీని ట్రాన్స్ఫర్ అయినా చేయండి సార్. మన పార్టీకి పండుగ 200 crores ఇస్తాను సార్. చూడు నీలకంఠం, ఈ కేసులో నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకో. పార్టీ టికెట్ నేనే నీకు ఇప్పిస్తాను, మినిస్టర్ని కూడా చేయిస్తాను సరేనా? దయచేసి ఈ కేసు గురించి నువ్వేం మాట్లాడకు, వెళ్ళు. అది కాదు సార్, నా మాట విని ప్లీజ్ నీలకంఠం. ఇదిగో నీలకంఠం, ఇట్రావా ఒకసారి. ఏంటి సార్? చూడు, అటువైపు కనుక వెళ్ళామంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు. నిన్ను ఇప్పుడు కనుక ఇక్కడ చూశారంటే నీకు నాకు ఏదో లింక్ ఉందని బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటారు. నువ్వు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో. సరే సార్. ఇది కేజీ ఎంతన్నా? 18 రూపాయలమ్మా. సరే, ఒక హాఫ్ కేజీ ఇవ్వన్నా, ఫ్రెష్ గా లేవంటన్నా. ఏ ఆర్తి, ఏంటే శోభా, నీకు విషయం చెప్పాలి. ఏంటే పొద్దున్నే నీ గొడవ? ఫస్ట్ అతన్ని పంపించేసి చెప్తాను అన్నా, నేను తర్వాత తీసుకుంటా. మన్మత ఇంటికి వచ్చాడే, అప్పుడే నేను స్నానానికి వెళ్తున్నాను. ఆంటీ అర్జెంట్ గా డోర్ ఓపెన్ చేయండి అన్నాడు. ఒక నిమిషం, ఏంటంత అర్జెంటు? తొందరగా తీయండి ఆంటీ, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అయ్యో, ముందు లోపలికి రారా మన్మత. ఏంట్రా అంత అర్జెంట్ మన్మద? ఆంటీ ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి ఆంటీ. దానికి అంత అర్జెంట్ ఏంటి? అయ్యో ఇవ్వరా ఆంటీ. తీసుకో నీళ్ళు. ఆంటీ నన్ను ఎత్తుకోండి. అయ్యో ఈ టైంలోనా? ఎత్తుకోండి ఆంటీ. మాట వినవే? అయ్యో సరే రా. ఏంటో చెప్పు. ఆనండి, నాకు ఆపరేషన్ లో కళ్ళు వచ్చేసాయి. ఎందుకే ఏడుస్తున్నావు? నీకేమేంటి శోభా? నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నానే. ఏంటి అంటున్నావు? ఆల్రెడీ నాకు స్వీట్ పెట్టాడే శిల్పా. ఆర్తి,
ఎందుకు ఏడుస్తున్నారు? మన్మద వచ్చాడు, నాకు కూడా స్వీట్ పెట్టాడే. స్వీటా? శోభా, ఆర్తి, ప్రియా, ఏంటి ఈ గొడవ? ఏమైంది? చూడండి, ఇలా ఏడవడం మానేసి ముందు అసలు ఎందుకు ఏడుస్తున్నారో అది చెప్పండి. మన్మద ఉన్నాడు కదా, మా అందరికి స్వీట్ పెట్టాడే. ఏంటి స్వీటా? చెప్పే, మీరందరూ చెప్పగలిగారు, మేం చెప్పలేకపోయాం, అంతే. పొట్టు మీద మన్మద పుట్టిన కొడుక ఏట్రా, బై మిస్టేక్ నా ఒకరికి స్వీట్ పెట్టావు అనుకుంటే నువ్వేంట్రా హోల్సేల్ గా అందరికి స్వీట్ పెట్టావు? ఏ మన్మద, నిన్ను మేమెంత నమ్మా, మమ్మల్ని మోసం చేస్తావా? ఏయ్ పొట్టి పెద్దవా, ఇక మా ఇంటికి మునక్కాయలు తీసుకురాకు. రే, కళ్ళొచ్చా కూడా ఇంకా స్పెట్స్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? రాతి, మీ అందరికి నా మీద ప్రేమ లేనప్పుడు మీరందరూ నన్ను ప్రేమగా ఎత్తుకున్నాకు ముద్దులు ఇవ్వడం, నేను మీకు సాయం చేసినప్పుడు అల్లా నాకేంటి ప్రయోజనం? నాకు కళ్ళు వచ్చాయని ఎంతో సంతోషపడ్డాను, కానీ నేను మళ్ళీ కళ్ళు లేని వాడిగా ఇంకో గల్లీకెళ్ళి ఉండిపోతాను. అంటే ఇలాగే కళ్ళు లేని వాళ్ళ నటించి మరో ఏరియాకెళ్ళి అందరు ఆడవాళ్ళని చీట్ చేద్దాం అనుకుంటున్నావా? అందుకు నీకు మేము ఎలాంటి అవకాశం ఇవ్వర్రా. ఏయ్, ఈ పొట్టోని కుమ్మి పడేయండి. విక్కీ, ఐశ్వర్య ఇద్దరు గుడికి వెళ్ళాలని ఇద్దరు కారులో వెళ్ళారు మేడం. కారు యాక్సిడెంట్ అయింది, ఐశ్వర్య చనిపోయారు. నేనే నా చేతులారా, నేను ప్రాణంగా ప్రేమించిన భార్యని చంపేశాను మేడం. ఇది మేడం జరిగింది. ఇన్ని ఎంక్వైరీలు చేశాక కూడా శ్రీనివాస్ మూర్తి తన కూతురు సౌందర్య గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదేంటి? వాళ్ళ స్లేమైనట్టు. ఎవరిది సమాధి? శాంతి గారిది మేడం, నీలకంఠం గారి భార్యది. ఎంతకాలం అయింది చనిపోయి? 10 సంవత్సరాలైందమ్మా. ఎందుకు మేడం అడుగుతున్నారు? ఈ సమాధిని తవ్వాలి అందుకే. ఏంటి, మా శాంతమ్మ గారు సమాధి అవుతారా? రామన్న, కృష్ణ, తొందరగా రండి, శాంతమ్మ గారు సమాధి అవుతారట. ఏంటి సమాధి అవ్వాలా? ఏంటి అన్యాయం? చూడన్నా, సమాధి అవుతారట. అలా ఎలా తవ్వుతారు? పోలీసులు అయితే మాత్రం తవ్వితే ఊరుకుంటావా? ఏంటి అన్యాయం? అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేయకండి. మేమేం చేతులకి గాజులు దొరుకుని కూర్చోలేదు. చూడండి మేడం, మన సాంప్రదాయంలో చనిపోయిన వారి సమాధిని దేవుళ్లా భావిస్తారు. దేవుడికి పూజ చేయాలంటే భయభక్తులతో పూజ చేస్తాం. దేవుడు లాంటి సమాధిని తవ్వమని చెప్తారా? పోండి మేడం, వేరే ఏదైనా పని ఉంటే చూసుకోండి, వెళ్ళండి. మనం ఇప్పుడు ఈ సమాధి తవ్వితే వీళ్ళంతా తిరగబడేలా ఉన్నారు. ఈ జనాల మనోభావాలతో ఆటలాడటం తప్పనిపిస్తుంది మేడం. మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. చూడండి, మనం పోలీసులు, మనం ఎలాంటి పని చేసినా అది జనం కోసం, న్యాయం జరగడం కోసం. సత్యాన్ని వెతికి తీయడానికి ఇది తప్పదు. దయచేసి నా మాట వినండి, ఇందులో తప్పకుండా ఏదో నిజం దాగుందని నాకు అనిపిస్తోంది. ప్లీజ్ ఈ సమాధిని తవ్వేందుకు మాకు ఒక ఛాన్స్. మీరేం చెప్పినా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మేడం. వినాక మీరు చెప్పింది అబద్ధమైతే మేడం? నేను చెప్పినట్టు ఇక్కడ ఏమీ లేకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. పైగా ఈ సమాధిని యథాతథంగా కట్టించేస్తాను. ప్లీజ్ నాకు కోఆపరేట్ చేయండి. మేడం, మీ గురించి మేము టీవీలో చూసాం, మీరు ఏం చేసినా మంచే చేస్తారు. ఓ మై
నేను అనుకున్నట్టే జరిగింది. అయ్యయ్యో, మన శ్రీనివాసమూర్తి గారు కదా ఈయన, నీలకంఠం గారి బియ్యముడు కదా. మరో డెడ్ బాడీ కూడా ఉండాలి చూడండి. టీవీలలో పేపర్లలో కనిపించడం లేదు కనిపించడం లేదు అంటున్నారు. డెడ్ బాడీ ఇక్కడ ఉంటే ఎలా కనిపిస్తుంది? బహుశా సౌందర్యం చంపలేదేమో మేడం. ఓకే, మరి సౌందర్యం ఏమైనట్టు? సారీ మేడం. మేడం, ఈ సమాధి గురించి మీకు ఎలా డౌట్ వచ్చింది? నేను సీడీ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న సమాధి వేరేలా కనిపించింది. చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న సమాధి మరోలా ఉంది. సో ఇందులో ఏదో రహస్యం ఉందని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అది క్లారిఫై కూడా అయ్యింది. బాడీని పోస్ట్మార్టంకి పంపించి రిపోర్ట్స్ రెడీ చేయండి. నీలకంఠ, ఐఎమ్ కమింగ్. నువ్వెక్కడున్నా నేను నిన్ను విడిచిపెట్టను. ఈ దునియాలో ఉంటే దమ్ముండాలి, గన్నులో బుల్లెట్ ఉండాలి. తప్పంటూ చేస్తే క్రిమినల్ అయినా కానీ, రౌడీలైనా కానీ, గూండాలైనా కానీ, ఎవరైనా కానీ బుల్లెట్ గుర్రలోకి దిగిపోవాలి. పట్టిందంటే
జాన్సీ, ఏనుగు బురదలో ఇరుక్కున్నట్టు, పులి బోనులో చిక్కుకున్నట్టు నీకు నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. ఏ జాన్సీ, ఈరోజు నిన్ను నీకున్న పోలీస్ పవర్ని ఫినిష్ చేసేస్తాను. రేయ్, కొట్టండిరా. ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలియాలి. చంపేయండి దాన్ని. Come on!
Jansi, Jansi, Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. నీలకంఠం లాంటి భయంకరమైన మనుషులు గల్లీ గల్లీలోనే కాకుండా రాజకీయాల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఉన్నారు. ప్రతి చోట నాలాంటి ఆఫీసర్ వచ్చి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ ధైర్యవంతులు పుట్టాలి. చెడు గనక కంటపడితే ఉక్కుపాదంతో తొక్కేయాలి. మనకి ఎలాంటి సంబంధం లేదు అని మనందరం ఊరుకుంటే గనక నీలకంఠం లాంటి వ్యక్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. మనందరం ఒకటిగా నిలబడి పోరాడాలి. మన జాతీయ గీతం జనగణమనని మనందరం ఒక్కసారి గొంతెత్తి పాడాలి. సమాజంలో శాంతికి భంగం కలిగించే వారిని మనందరం ఒకటై మట్టు పెట్టాలి. ఇదే మన ధ్యేయం కావాలి, మన టార్గెట్ కావాలి. మీరందరూ నాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏయ్ ఝాన్సీ, నీ ముఖంలో సిగ్గా విచిత్రంగా ఉంది. ఏ, నేను ఆడపిల్లను కానా? నేను సిగ్గుపడకూడదా ఏంటి? అయ్యో, నేను అలా అనడం లేదు. ఫస్ట్ టైం నువ్వు సిగ్గుపట్టం చూస్తున్నాను. ఇప్పటిదాకా పోలీస్ డ్రెస్లో ఆ గన్ను, ఆ లాఠీ చూసి చూసి బోర్ కొట్టింది. అంటే నీ కంటికి నేను ఆడపిల్లలా కనపడడం లేదా? ఇక్కడ కూడా మొబైల్ తీసుకొచ్చావా? ఇలా చూడు ఝాన్సీ, ఈ రోజైనా ఫోన్ని ఆఫ్ చేయవే ప్లీజ్. ఇది పోలీస్ స్టేషన్ కాదే, ఫస్ట్ నైటే, కట్ చేయవే దాన్ని. ఓకే కార్తీక్, నీకోసం ఇవన్నీ కట్ చేస్తాను. ఈరోజు ఫుల్ ఫ్రీడమ్ నీకు, ఎంజాయ్ చేసుకో. రెడీనా? నేను ఎప్పుడో రెడీ. ఎక్కడైనా ఆడదానిలో ప్రవర్తించవే.